నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కిచే ప్రకటితమైన బోధనను ఇప్పుడు చూద్దాము. ఒకరిని మార్చటం అసాధ్యం, పరివర్తన అంతా ఒక సంభవము. ఇది భారతదేశంలోని చెన్నైకి చెందిన నీరైమతి గారి అద్భుతం. నేను కంప్యూటర్ సైన్స్ 2వ సంవత్సరం విద్యార్థిని. నేను 11వ తరగతిలో ఉన్నప్పుడు నాకు స్నేహపూర్వక సంబంధం ఉన్న ఉపాధ్యాయులు బోధించే విషయాలలో నేను బాగా చదివాను. ఆ గురువు నన్ను నిలబెట్టి ప్రశ్నించేవాడు, కాబట్టి నేను కెమిస్ట్రీని విస్మరించాను. ఇది నాకు ఎంతో బాధను కలిగించింది. చదువుకోకపోతే నష్టపోయేవాడిని నేనే అని నేను గ్రహించలేదు. నా 11వ తరగతి కెమిస్ట్రీ పరీక్ష కూడా చదువుకోలేదు. ఆ పైన నాకు ఆ సమయంలో టైఫాయిడ్ ఉంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి నాకు కనీస మార్కులు ఇవ్వమని శ్రీ పరంజ్యోతి కల్కిని ప్రార్థించాను. నా ఆశ్చర్యానికి నేను 35 పాస్ మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత చెందాను. శ్రీ పరంజ్యోతి కల్కికి కృతజ్ఞతలు తెలిపాను. తరువాత నేను నేమం వద్ద బిల్డ్ యువర్ సెల్ఫ్ బిల్డ్ ఇండియా ప్రక్రియకు హాజరయ్యాను. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. కాలంతో పాటు బోధనలు నాలో అంతర్గత పరివర్తనను కలిగించాయి. నా కెమిస్ట్రీ టీచర్ను అలాగే అంగీకరించే పరిపక్వత నాలో కలిగింది. అతి తక్కువ సమయంలో నేను ఆమెతో అద్భుతమైన బాంధవ్యం ఏర్పరచుకున్నాను. ఇప్పుడు కాలేజీలో నా ఉపాధ్యాయులందరితో నాకు చాలా మంచి బాంధవ్యం ఉండడంతో నాకు మంచి మార్కులు వస్తున్నాయి. యూత్ ప్రాసెస్ ద్వారా నాలో మార్పు కలిగించి అద్భుతాలతో నన్ను ఆశీర్వదించినందుకు శ్రీ పరంజ్యోతి కల్కికి నా ధన్యవాదాలు.